అడ్డంపెట్టుకునే తావపై తప్పుడు కేసులు పెట్టి వేధించవద్దని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆస్తుల కోసం కాదని హక్కు కోసం పోరాడుతున్నామని ఆట ఇప్పుడే మొదలైందని అన్నారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో భార్గవరావు ఆయన సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదైతే దీనిపై స్పందించిన భూమా అఖిలప్రియ ఇది తప్పుడు కేసని అన్నారు. కోర్టు విచారణకు రావాలంటూ గతంలో భార్గవరామ్కు రెండుసార్లు నోటీసులు ఇచ్చిందని అప్పుడు కోర్టుకు హాజరయ్యామన్నారు. అయితే ఫిర్యాదుదారుడు కోర్టుకు రాకపోవడంతో విచారణ ఆలస్యమైందన్నారు. ఇందులో వేరే వ్యక్తుల ప్రభావం ఉందని దీంతో తావుపై ఒత్తిడి చూసే ప్రయత్నం తప్ప ఈ కేసులో వాస్తవాలు లేవని అన్నారు. కోర్టు గాని పోలీసులు గాని ఎప్పుడు విచారణకు రావాలంటే అప్పుడు వెళుతున్నామని అయినా ఎలాగైనా ఇరికించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. ఐడెంటిఫికేషన్ నుంచి తప్పించుకోవడం కోసం తాము తప్పుడు కోవిడ్ రిపోర్టులు తెప్పించుకోవాల్సిన అవసరం లేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. అది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అదే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే జడ్జ్ రిటర్న్గా కాకుండా అంటే పేపర్ మీద ఇవ్వకుండా నోటి మాట ద్వారా ఎస్సీఐకి చెప్పినట్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ ఇచ్చిన వెంటనే మేము మా లాయర్కి ఫోన్ చేసి ఈ విధంగా కోర్టు నోటి ద్వారా అంటే ఎటువంటి నోటీసు రిటర్న్గా ఇవ్వకుండా నోటి మాట కింద జడ్జిలు కానీ కోర్టు కానీ అట్లా ఇస్తారని చెప్పి అడిగినప్పుడు మా లాయర్ మాకేం చెప్పినాడంటే అటువంటిది ఎప్పుడు కూడా కోర్టు పోలీసుని పిలిపించుకొని మీరు ఈ విధంగా చేయండి అని నోటి మాట కింద ఏ కోర్టు ఏ జడ్జి కూడా చెప్పరమ్మా. మీరు ఆ నోటీస్ పైన కింద మీరు ఏదైతే రాయాలనుకున్నారో మీరు కోర్టు ఆర్డర్స్ని తీసుకురండి, అప్పుడే మేము మళ్ళీ ఇంకొక కోవిడ్ టెస్ట్ ఇస్తామని చెప్పి రాసి మేము సంతకం పెట్టి మరీ ఇచ్చినాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పినారు, మేము కోఆపరేట్ చేయలేదు ఇంకొక టెస్ట్ తీసుకున్నాం కానీ చెప్పడం జరిగింది. అది అవాస్తవం. ఎందుకంటే ల్యాబ్ వాళ్ళు ఈరోజు మేము ల్యాబ్ వాళ్ళ మీద కూడా ఏ ల్యాబ్ అయితే మాకు పాజిటివ్ అని చెప్పి మాకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.